తెలంగాణ రాష్ట్ర ప్రజల పాలిట అభివ నరకాసురుడిగా మారిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ పిలుపు మేరకు గురువారం నిర్వహించిన తెలంగాణ దశాబ్ది దగా కార్యక్రమాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని తిపాపూర్ బ్రిడ్జ్ నుండి అమరవీరుల స్మారక స్తూపం వద్ద ప్రారంభించిన ర్యాలీ కొరుట్ల బస్ స్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా పదితరగాయల రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ శాపంగా మారని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలకు నిరసనగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంటూ తెలంగాణ దగా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా వేములవాడ తిపాపూర్ బ్రిడ్జ్ నుండి ర్యాలీగా తరలివెళ్లి తెలంగాణ చౌక్ వద్ద పదితలకైన రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకట స్వామితో పాటు కాంగ్రెస్ నేత చిల్క రమేష్, కూరగాయల కొమరయ్య, చిత్రగిరి శ్రీనివాస్ గౌడ్, సత్యలక్ష్మి తదితరులు ఉన్నారు. బీసీసీ ఆదేశాల ప్రకారం గత కొద్ది రోజులు ఈ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రభుత్వ డబ్బును వృధాగా ఖర్చు పెడుతూ చేయని పనులు కూడా చేసినట్టు చూపిస్తున్నటువంటి తరుణంలో మేము ప్రజల పక్షాన ఇది దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం కరెక్ట్ కాదు, దశాబ్ది దగా చేసిన పేరు సుమారు 10 ఏవైతే ఈ ప్రభుత్వం అమలు చేస్తానిచ్చిన హామీలను చేయలేదో దాన్ని రావణాసురుడి లాగా ఒక ప్రతిమను తయారు చేసి ఆ 10 మీకు ఇప్పుడు చేయడం జరుగుతుంది. కేజీ నుంచి పీజీ విద్య ఇప్పటివరకు ఇవ్వలేరు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేరు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేరు, నిరుద్యోగులకు ఇవ్వలేరు, పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేరు, దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇవ్వలేరు, పోర్టు భూములకు పట్టాలు ఇవ్వలేరు, ఈరోజు ముస్లిం రిజర్వేషన్ 12% ఇవ్వలేరు, గిరిజనులు 12% ఇవ్వలేరు, రైతు రుణమాఫీ కాలేదు, ఈరోజు తల ముందు కూడా గృహ నిర్మాణానికి నిధులు ఇవ్వలేరు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేరు. ఈ అంశాలపైన ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మీకు వినతి పత్రాన్ని ప్రదర్శనగా వచ్చి మీకు వినతి పత్రం ఇస్తా ఉన్నాం. మీరు మా వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపించి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా డబ్బును దుర్వినియోగం చేస్తుందో దాన్ని అరికట్టాలని చెప్పని మా పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దశాబ్ది ఉత్సవాల పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వ ధనంతో ప్రకటనలు ఇవ్వడమే కాకుండా చేయని పనులు కూడా చేసినట్టు చూపేటటువంటి కార్యక్రమాన్ని తప్పుపడుతూ పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వేములవాడలో మటన్ మార్కెట్ నుండి దేవాలయం మీదుగా ఈరోజు ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ వరకు కూడా ఇది దశాబ్ది ఉత్సవాలు కాదు, దశాబ్ది దగ అనేటువంటి ఉత్సవాలు జరుపుకుంటుంది ప్రభుత్వం చెప్పడానికి ప్రధానంగా రావణాసురుడిలాగా దిష్టిబొమ్మను తయారు చేసి 10 పథకాలు ఏదైతే ప్రభుత్వం చేస్తానని చేయలేదో వాటిని ఈరోజు ప్రజలకు చెప్పడానికి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలే, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలే, కోటు భూములకు పట్టాలు ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, ఈ విధంగా రేషన్ కార్డులు ఇవ్వలే, ఈ విధంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట దగా చేస్తుంది కాబట్టి ప్రజల్ని ప్రజల పక్షాన్ని ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ నిరసన ప్రదర్శనను చేయడం జరిగింది. ప్రజలారా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. 9 సంవత్సరాల ఈ బీఆర్ఎస్ పార్టీని రాబో రోజుల్లో బంగారు తెలంగాణ అని చెప్పి ఆనాడు మనం వేరుపడ్డ రోజు తెలంగాణ అరులో ఉంటే ఈరోజు సుమారు 4 లక్షల కోట్ల వరకు తీసుకుపోయినటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలని చెప్పండి. ఈరోజు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా ఈ ప్రభుత్వం తీసుకొని పోయినాం. గుడికి నిధులు ఇవ్వలేరు, బడులకు నిధులు ఇవ్వలేరు, ముంపు గ్రామాలకు నిధులు ఇవ్వలేరు, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేరు. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి కూడా నిర్లక్ష్యానికి గురి చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి రైతు దినోత్సవం చేసుకుని హక్కు లేదంటున్నాం, ఈ ప్రభుత్వానికి సాగునీటి దినోత్సవం చేసే హక్కు లేదంటున్నాం, ఈ ప్రభుత్వానికి చెరువులు పండుగ చేసుకునే హక్కు లేదంటున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించింది కాబట్టి ఈరోజు దశాబ్ది దగా పేరిట
వేరుడు పట్టణంలో పెద్ద ఎత్తున 10 తలకాయల రావణాసురుడి యొక్క దిష్టి బొమ్మను ఆ 10 పథకాలు ఫెయిల్యూర్ ని ఈరోజు చెప్తూ నిరసనపత్రం చేసినాం. ఎంఆర్ఓ వారికి వినతి పత్రం ఇచ్చినాం. రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం దిగి రాకపోతే ప్రజలచే రాబో ఎన్నికల్లో ఈ ప్రభుత్వం తగిన రీతిలో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తుంది. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తుందని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.